సామాన్యుడికి రక్షణ లేకుండా పోయిందనడానికి ఉత్తరప్రదేశ్ లో జరిగిన ఘటన ఉదాహరణగా నిలుస్తుంది. ఓ తోపుడు బండిపై వస్త్రాలు అమ్ముకునే ఓ వ్యక్తికి ఇద్దరు బాడీ గార్డులు ఉన్నారు. ఆయన దుస్తులు విక్రయిస్తుండగా బాడీ గార్డులు వెనకాలే తుపాకులతో రక్షణ కల్పిస్తున్నారు. ఎటా జిల్లాకు చెందిన రామేశ్వర్ దయాల్ తోపుడు బండిపై బట్టల వ్యాపారం చేస్తుంటారు. తన భూమికి పట్టా ఇప్పించాలంటూ ఎస్పీ నేత మాజీ ఎమ్మెల్యే రామేశ్వర్ సింగ్ సోదరుడు జుగేంద్ర సింగ్ ను కలిశాడు. ఈ క్రమంలో వీరిద్దరి మధ్య వివాదం తలెత్తింది. కులం పేరుతో జుగేంద్ర తనను దూషించారని రామేశ్వర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై జుగేంద్ర హైకోర్టుకు వెళ్లారు. ఈ క్రమంలోనే దయాల్ని కోర్టులో హాజరు కావాలని ఆదేశించింది. కోర్టుకొచ్చిన దయాల్ని చూసిన న్యాయమూర్తి ఆశ్చర్యానికి గురయ్యారు. ఓ బాధితుడికి ఎందుకు భద్రత కల్పించలేదని పోలీసులను ప్రశ్నించారు. ఇద్దరు బాడీ గార్డులను భద్రతగా నియమించాలని ఆదేశించారు. దీంతో ఇద్దరు గన్మెన్లను అలర్ట్ చేసింది ఉత్తరప్రదేశ్ పోలీసు శాఖ.